హాయ్. సో ఈ వీడియోలో స్టెప్స్ టు గెట్ గుడ్ మార్క్స్ అని నేను నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం చేద్దాం అనుకుంటున్నాను. సో దిస్ ఆర్టికల్ విల్ హెల్ప్ ఇన్ స్టడీయింగ్, అనలైజింగ్ అండ్ సాల్వింగ్ సమ్ ఎగ్జామ్ క్వశ్చన్స్. అదేంటంటే, ఫస్ట్ వన్, కాన్సెప్ట్ వన్, డు నాట్ ఈట్ జస్ట్ ఎనీథింగ్ బిఫోర్ ఎన్ ఎగ్జామ్. ఎగ్జామ్ ముందు ఏదో తినేసి, ఏదో హెవీగా తినేసి అలాంటి పనులు చేయడానికి ట్రై చేయొద్దు. యూ షుడ్ నాట్ ఈట్ ఎనీ హెవీ మీల్ ఫర్ 3 అవర్స్ బిఫోర్ గోయింగ్ టు ఎన్ ఎగ్జామ్. ఎగ్జామ్ ముందుకు వెళ్ళేటప్పుడు 3 అవర్స్ ముందు వరకు ఏం తినడం ట్రై చేయొద్దు. దిస్ ఈజ్ బికాస్ డైజెషన్ ఆఫ్ ఫుడ్ రిక్వైర్స్ ఎనర్జీ. ఓకేనా? తర్వాత వెన్ యూ ఈట్ ఫుడ్, బ్లడ్ సప్లైడ్ ఫ్లో ఆఫ్ ఆక్సిజన్ ఇంక్రీజెస్ టు స్టమక్ ఏరియా. ద టోటల్ బ్లడ్ ఇన్ ద బాడీ ఈజ్ కాన్స్టెంట్, సో ద బ్లడ్ ఈజ్ దట్ సప్లైడ్ టు ద బ్రెయిన్ డిక్రీజెస్. సో బ్లడ్ అనేది అక్కడ సరిగా ఫ్లో అవ్వదు. అవ్వడం ఏమవుతుందంటే అక్కడ ఆగిపోదు. అక్కడ ఆగిపోవడం వల్ల అంటే ఎక్కువ ఫ్లో అనేది ఉండదు. అప్పుడు ఏమవుతుంది, బ్రెయిన్ సప్లై అనేది తగ్గిపోదు. సో అప్పుడు మనకి లేజినెస్, స్లీపీ అలాంటి ఫీలింగ్స్ అనేవి వస్తాయి. మరి ఎప్పుడైతే మనకి స్లీపీ, లేజినెస్ వచ్చిందో మన ఐక్యూ ఆర్ బ్రెయిన్ పవర్ డిక్రీజ్ అవుతూ ఉంది. సో అందువల్ల చాలా తక్కువ తినడం అనేది చాలా సజెస్టబుల్. ఓకేనా? అది నేను మీకు ఇచ్చే ఒక సజెషన్. నెక్స్ట్, ఎగ్జామ్ ముందు రోజు డోంట్ స్టే అవేక్ ఫర్ ఎ లాంగ్ టైం. ఎక్కువ టైం ఉండిపోవాలి, ఎక్కువ టైం నేను చదవాలి, ప్రిపేర్ అవ్వాలి అనేది మీరు చేయొద్దు. డోంట్ స్టే అవేక్ ఫర్ ఎ లాంగ్ టైం. ఓకే? సో ఎస్పెషలీ ద నైట్ బిఫోర్ ఎగ్జామ్. ఎగ్జామ్ ముందు రోజు అలాంటి పనులు చేయొద్దు. రీడ్ యువర్ స్కూల్ బుక్స్ అండ్ రెఫర్ టు మోర్ దెన్ 1 బుక్ ఫర్ అక్యురసీ. మ్యాక్సిమం ఏంటంటే, మీ స్కూల్ బుక్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని రెఫర్ చేయడానికి ట్రై చేయండి. అంటే మనం సంవత్సరం మొత్తం ప్రిపేర్ అవుతాం కదా, సంవత్సరం మొత్తం ప్రిపేర్ అయినప్పుడు దాన్ని మనం ఒక నోట్స్ రాసుకుంటాం, మనకు క్లారిటీ ఉంటుంది. సో ఇక్కడ నేను ఈ నోట్స్ ఇక్కడ రాశాను, ఈ తప్పు ఇక్కడ జరిగింది, దీన్ని క్లియర్ చేసుకోవచ్చు అనే ఒక క్లారిటీ మనకు ఉంటుంది. దాన్ని మెయింటైన్ చేయడం ట్రై చేయండి. అంతేగా లాస్ట్ మినిట్లో చాలామంది స్టూడెంట్ చేసే మిస్టేక్ ఏంటంటే, లాస్ట్ మినిట్లో వాళ్ళు పరిగెత్తుకెళ్ళిపోయి కొత్త కొత్త బుక్స్ కొనిసుకొని ఏదో క్వశ్చన్ మిస్ అయిపోయాము, ఇంకా నాకు ఏది మిస్ అవుతుంది అని కంగారు పడిపోయి అడవాడు చేసేసి వాళ్ళు ఏదేదో చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో అదొక్కటి మీరు మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి. సో లాస్ట్ మినిట్ కొత్త బుక్స్ ప్రిపరేషన్స్ అనేవి తగ్గించుకోండి. సంవత్సరం మొత్తం ప్రిపేర్ అయినప్పుడు మీ నోట్స్, మీ స్టడీస్, మీ క్లారిటీ ఉంటుంది, ఏం చదివారు ఏంటి అనేది. ఆ క్లారిటీని మీరు మెయింటైన్ చేయాలి. ఓకే? అందువలన మీకు ఒక బుక్, ఏదైనా ఒక బుక్ ఉంటే ఆ బుక్ మీరు ప్రిపేర్ అవ్వండి. తర్వాత ఇంకొక బుక్ మాత్రం సెలెక్ట్ చేస్తున్నాను. ఒక బుక్ అంటే 10 బుక్స్ ఒకే క్వశ్చన్ 10 బుక్స్లో చూడడం కన్నా ఒక బుక్ ఫాలో అవ్వండి. ఆ బుక్ ఫాలో అయితే మన తొందరగా మనకి క్లారిటీ అనేది వస్తుంది. ఓకేనా? అది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అండ్ తర్వాత, డోంట్ వేస్ట్ యువర్ టైం, ఎస్పెషల్లీ ఇటల కంప్యూటర్ గేమ్స్లోంచి దట్ ఎనీథింగ్ ఎల్స్ దట్ వుడ్ వేస్ట్ యువర్ టైం. సో మన టైం వేస్ట్ చేసింది ఏది కూడా దానికి అంత టైం ఇవ్వద్దు. ఓకేనా? సో స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. స్లీప్ అనేది చాలా అంటే చాలా అవసరం. ఇట్ మేక్స్ అ ఫ్రెష్ అండ్ గివ్స్ ఎనర్జీ. మనకి ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది, మంచి ఎనర్జీ కూడా వస్తుంది. అండ్ 1 మోర్ థింగ్, నా మెయిన్ టాపిక్ ఏంటంటే, ఇఫ్ యు ఆర్ నాట్ ఆప్టిమిస్టిక్ అండ్ ఎనర్జెటిక్, యూ విల్ నాట్ డూ యువర్ బెస్ట్ ఆన్ యువర్ ఎగ్జామ్. యూ విల్ గెట్ ఫ్యూర్ మార్క్స్ దాన్ యు ఆర్ క్యాపబుల్ ఆఫ్. ఫస్ట్ థింగ్ యూనట్ బీ ఆప్టిమిస్టిక్. ఓకేనా? అంటే పాజిటివ్గా ఆలోచించడం అనేది రావాలి. నేను ఎగ్జామ్ బాగా రాయగలను, రాస్తాను. ఆల్రెడీ స్కూల్లో బాగా రాశాను కదా, చాలా స్లిప్ టెస్ట్ అటెంప్ట్ చేశాను కదా, ఈ ఎగ్జామ్ కూడా బాగా రాయగలను అనే ఫీలింగ్తో ఉండండి. అప్పుడు ఏమవుతుందంటే మనం ఫ్రెష్గా మనం ఫీల్ అవ్వగలం, మంచి ఎనర్జీని మనం గ్రాప్ చేయగలం. నేను యూనివర్స్ విల్ సపోర్ట్ అస్. ఎందుకంటే నువ్వు ఏం చదవో నీకు తెలుసు, నీ క్లారిటీ ఉంది. ఓకేనా? అంతేకాని నేను రాలేదు, అది వచ్చిందని కట్టగట్టించండి, ట్రై చేయండి. నెక్స్ట్, చాలా మంది స్టూడెంట్ చేసే మిస్టేక్ ఏంటంటే, ఎగ్జామ్ ముందు రోజు వాళ్ళు చక్కగా లేట్ నైట్ వరకు చదివేసి పడుకుపోయి చేస్తారు. బట్ ఎగ్జామ్ టైం అవుతపోతే హాల్ టికెట్ ఎక్కడ, పెన్ ఎక్కడ, అది ఎక్కడ, ఇది ఎక్కడ అని చెప్పి చాలా అలవాటు చేస్తూ ఉంటారు. సో గ్యాదర్ ఆల్ యువర్ నీడెడ్ స్టఫ్, పెన్, హాల్ టికెట్ ఎక్స్ట్రా బిఫోర్ స్లీపింగ్ ఇన్ ద డే జస్ట్ బిఫోర్ ద ఎగ్జామ్. ఎగ్జామ్ ముందు రోజే అవన్నీ చేయడం ట్రై చేయండి. నెక్స్ట్, డు నాట్ ప్రాక్టీస్ ఫర్ ద ఎగ్జామ్ ఇన్ ద ఎగ్జామ్ ఇట్ సెల్ఫ్. Do your job at its full potential at home by exercising from either your worksheets, past exam papers, any suitable source from the internet. Okay, na?
సో ఈ 9 స్టెప్స్ కానీ మీరు ఫాలో అవ్వగలిగితే మీరు ఎగ్జామ్స్ అనేది బాగా రాయగలరు. ఓకేనా? ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఎగ్జామ్ టైంలో ఏంటంటే, ఎగ్జామ్ సపోజ్ లెట్స్ 2.5 అవర్స్ అనుకుందాం, నీ ఎగ్జామ్ ఎప్పుడు 15 నిమిషాలు ముందే కంప్లీట్ అయిపోవాలి. ఎగ్జామ్ ఎప్పుడైతే 15 మినిట్స్ ముందు కంప్లీట్ అయిపోతుందో అప్పుడు లాస్ట్ 15 to 20 మినిట్స్లో నేను రివైజ్ చేయడం ఛాన్స్ ఉంటుంది. సో మీ ప్లానింగ్ ఉండాలి, ఈ క్వశ్చన్ ఎంతసేపులో రాయొచ్చు, టోటల్ ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, దీని ఎంతసేపులో రాయొచ్చు, ఎంత టైం మనకి అటెండ్ చేయాలి, ఒక ప్లాన్ అనేది ఉంటే మన ఎగ్జామ్ అనేది బాగా రాయగలం. ఆ ప్లానింగ్ లేకపోతే నువ్వేవి రాయలేవు. సో ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ముందు రోజే కన్నా ప్లాన్ చేసుకుని, ఆల్రెడీ ఇప్పటి మీ స్కూల్స్లో కాలేజెస్లో మీకు చెప్పే ఉంటారు, ఆ ప్లాన్ చేసుకొని జాగ్రత్తగా దాని తగ్గట్టుగా మీరు ఉండడం ట్రై చేయండి. ఓకే? తర్వాత కాన్సన్ట్రేట్ ఆన్ ద ఎగ్జామ్, ఎగ్జామ్ మీద కాన్సన్ట్రేట్ చేసి రిలాక్స్ అయిపోండి. ఓకేనా? సరే, ఇంకొక వీడియోలో ఎలా చదివితే బాగుంటుంది అనేది మనం మాట్లాడుకుందాం. ఈ వీడియోలో మాత్రం హౌ టు రైట్ ఎగ్జామ్ వెల్ అండ్ దీస్ ఆర్ మై 9 టిప్స్ ఫర్ యువర్ ఎగ్జామ్ అండ్ టు రైట్ ఎగ్జామ్ ఇన్ ఏ బెటర్ వే. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సుధాకర్ వేమగిరి ఫ్రమ్ సులక్షమ యూట్యూబ్ ఛానల్.